మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే భాద్రపద పౌర్ణమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక కథను విందాం. పూర్వం శివధ్యాన మహాతత్పరుడైన ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. ఆయనే ఏరిపాత నాయనార్. చోళరాజ్యంలో ప్రధాన పట్టణమైన కరువూరులో ఏరిపాత నాయనార్ జన్మించారు. అది చాలా పవిత్ర పుణ్యస్థలం. ఆ పట్టణము ప్రక్క నుంచి అంబరావతి నది పారుతూ ఉంటుంది. ఆ నదికి ఇరువైపులా ఋషులు తపస్సు చేస్తూ భక్తి తరంగాలను ప్రసరితం చేస్తూ ఉంటారు. అచట ప్రఖ్యాతి పొందిన పశుపతీశ్వరుని దేవాలయం ఉంది. పశుపతీశ్వరుడు రాజుకు శాంతి సుఖ సంతోషాలను ఇచ్చే ఇష్టదైవము. ఏరిపాత నాయనార్ పశుపతినాథుని అనుదినము కొలిచేవాడు. శివభక్తులకు సేవ చేసి వారికి రక్షకుడుగా ఉండుట ఆయన ధ్యేయము. ఒక గొడ్డలిని పుచ్చుకుని తిరిగేవాడు. శివభక్తులకెవరికైనా సరే హాని తలపెడితే భక్తులకు సహాయముగా గొడ్డలిని చూపి హాని చేయువారిని శిక్షించేవాడు. అది శివుని పని అనే భావనతో చేస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే శివకామి ఆండార్ అనే ఇంకో శివభక్తుడు ఉన్నాడు. ఆయన శివుని నియమం తప్పక అర్చించేవాడు. ప్రాతకాలమున అనుష్ఠానములు అయిన తర్వాత పూలను సేకరించటం, వానిని మాలలుగా గుర్చి దేవునికి సమర్పించటం అతని దైనందిన కార్యక్రమము. ఇక మహానవమి రోజున అందరూ ఆనందోత్సాహతులై ఉన్నప్పుడు శివకామి ఆండార్ ఎప్పటిలాగే పూల సజ్జ పుచ్చుకుని త్వరితగతిని వెళ్తూ ఉన్నాడు. ఆ క్షణంలోనే మావటి వాళ్ళు రాజుగారి ఏనుగును నదిలో స్నానము చేయించి ఏనుగుతో తిరిగి వస్తూ ఉన్నారు. దాని మీద ఇద్దరు మావటి వాళ్ళు ఉన్నారు. ముగ్గురు దానికి సహాయ రక్షకులుగా ఉన్నారు. ఎందుకనో దానికి మదమెక్కి మనుషులను తరుముట మొదలుపెట్టింది. వాళ్ళంతా అటు ఇటు పరిగెత్తటం మొదలుపెట్టారు. ఆ ఏనుగు శివకామి ఆండారు వైపు పరిగెత్తి శివకామి ఆండార్ చేతిలోని పూలబుట్టను అతని నుంచి లాక్కుని నేల మీద విసిరేసి వెళ్ళిపోయింది. పూలన్నీ విరజిమ్మబడ్డాయి. శివకామి ఆండారికి మతి తప్పింది. దేవుని అర్చనకై తాను సేకరించిన పూలన్నీ నేలపాలయ్యాయి అని బాగా కోపం వచ్చింది. ఏనుగును తరిమాడు. తరుముతూ వయసు మళ్ళినవాడు అవటం వలన అలసి నేల మీద పడ్డాడు. బిగ్గరగా ఏడ్చాడు. శివా శివా అని బాధతో అరిచాడు. అప్పుడే నాయనార్ ఆ బాటన పోతూ ఉన్నాడు. శివకామి ఆండార్ దీనమైన ఆక్రందన అతనికి వినిపించింది. దాంతో ఏరిపాతార్ శివకామి ఆండార్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తెలుసుకుని ఏనుగెక్కడా అని ప్రశ్నించాడు. శివకామి ఆండార్ చూపిన దిశకు పరిగెత్తి వీరభద్రావతారము దాల్చి ఏనుగు మీద తన గొడ్డలిని విసిరి ఏనుగుని చంపేశాడు. ఏనుగుని చంపినందుకు మావిటి వాళ్ళు అతని మీదకు దండెత్తగా వాళ్లను కూడా అంతమొందించాడు. ఏనుగు చంపబడిందన్న వార్త రాజుగారి చెవిన పడింది. ఆయన వెంటనే సైనికులతో గుర్రం మీద వచ్చాడు. ఏనుగుని ఎవరు చంపారో తెలియలేదు. అందుకని ఏనుగును ఎవ్వరు చంపారు అని గట్టిగా అరిచాడు. కొందరు ఏరిపాతార్ను చూపారు. శివయోగి అందులోనూ రౌద్రముగా ఉన్నాడు. ఆ శివయోగిని చూడగానే రాజుగారి కోపము చల్లారింది. ఇది ఒకవేళ శివయోగి పనైతే దానికి తగిన కారణం ఉంటుంది. బహుశా తనను తాను రక్షించుకునుటకు ఈ పని చేసి ఉండవచ్చును అనుకున్నాడు రాజు. అప్పుడు రాజు ఏరిపాత నాయనార్తో ఇట్లా అన్నాడు. స్వామి, ఏనుగుని మీరు చంపారని అనుకోలేదు. ఏనుగు మామిటి వాండ్లు మీకు అపకారము చేసి ఉంటారు. వారికి తగిన శిక్షను మీరు ఇచ్చారు అన్నాడు. అప్పుడు ఏరిపాతార్ జరిగినది రాజుతో చెప్పాడు. ఏనుగు మామిటి వాండ్లు శివ అపరాధము చేశారు, అందుకు ఆ ఏనుగును మామిటి వాళ్లను చంపాను అన్నాడు. శివ అపరాధం అన్న మాట వినగానే రాజుగారి మనసులో వేదన కలిగింది. ఏరిపాతార్ కాళ్ల మీద పడ్డాడు. స్వామి, వాళ్ళు చేసిన అపరాధానికి మీరు విధించిన శిక్ష స్వల్పము, నన్ను క్షమించండి. మీ పవిత్రమైన ఆ ఆయుధము గొడ్డలితో నన్ను చంపవద్దు. ఇదిగో నా కత్తి, దీనితో నా తలను నరకండి అని ప్రార్థించాడు. ఏరిపాతార్ ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు.
తను కూడా పశ్చాత్తాపముతో బాధపడ్డాడు. మహా పవిత్రుడైన రాజుగారికి నేనెంత వేదనను కలిగించాను, రాజు ఎంత ఉన్నతుడు అనుకుని రాజుగారు తనను తాను అంతమొందించుకుంటాడేమో అని రాజు వద్ద నుండి కత్తిని లాక్కున్నాడు. రాజుగారి దుస్థితికి ఏరిపాత తానే కారణమని తలచి తనకు తానే శిక్ష విధించుకోదలచి తన కంఠమును ఖండించుకోబోయాడు. అది చూసిన రాజుగారు తన మూలాన ఇంకో ఘాతుకము జరగబోతూ ఉందని ఏరిపాత చెయ్యిని కత్తిని గట్టిగా పట్టుకుని కంఠం ఖండించుకోకుండా ఆపాడు. అక్కడితో పరమశివుని లీల పూర్తయింది. అశరీర వాక్కు వినిపించింది, మహానుభావులారా ఇదంతా పశుపతి అయిన ఈశ్వరుని లీల, ప్రపంచమునకు ఆ భక్తుల మహా భక్తి తత్పరతలు తెలియజేయడానికే ఇదంతా జరిగింది అని అశరీర వాణి పలికింది. తక్షణమే ఏనుగు మామిటి వాళ్ళు పునర్జీవితులయ్యారు. శివకామి ఆండార్ సజ్జ పూలతో నిండిపోయింది. అందరూ ఆశ్చర్యచక్తులై ఈశ్వర్ని గొప్పతనాన్ని ఆనందంతో భక్తి రతితో కీర్తించారు. ఏరిపాతార్ ఖడ్గమును రాజుగారి పాదాల ముందు పెట్టి సాష్టాంగం పడ్డాడు. రాజుగారు కూడా ఏరిపాతార్ కాళ్లకు మొక్కుగాడు. ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగులించుకున్నారు. ఏరిపాతార్ రాజుగారిని ఏనుగునెక్కించి సాగనంపాడు. తన స్థానానికి తాను వెళ్ళాడు. శివకామి ఆండార్ పూల సజ్జతో ఆలయంలోనికి వెళ్ళాడు. ఏరిపాతార్ ఈ విధంగా శివభక్తులను సేవిస్తూ అంత్యమున శివ సాయుధ్యము పొందినాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలిగి సకల శుభాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.